हाय अंदर की नमस्कार नैन चिट्टी विजय कुमार यायवादी कोटमोट ना वीडियो चूसते लाइक चयी सब्सक्राइब चयी पक्न बेल बटन नौकरी अब ना वीडियो आटोमेटिक नोटिफिकेशन द्वारा वस्तुई वीडियो जजमेंट तीर्पु निर्णय अने दाने गुरिंचिपरुस्तान जजमेंट अने दाने वीडियो चेप्पालंटे कोंचेम कष्टम अवुतुंदि काबट्टि दीन्नि नेनु रेंडु पार्ट्स गा मीकु विवरिस्तानु ई मोदटि पार्ट लो एंटंटे ई जज्मेंट अंटे सिविल प्रोसीजर कोड सेक्शन 2 इन ब्राकेट 9 प्रकारमु तीर्पु अनेदि डिक्री లేదా ఆర్డర్ ఆధారంగా న్యాయమూర్తి ఇచ్చిన ప్రకటనగా నిర్వచించబడింది ఇది అంటే ఈ జడ్జిమెంట్ అనేది అన్ని సమస్యలకు సంబంధించి మరియు ప్రతి సమస్యపై నిర్ణయానికి సంబంధించి న్యాయమూర్తి ఏమి గమనిస్తుందో అనే దాన్ని సూచిస్తుంది అందువల్ల ఏంటంటే ప్రతి తీర్పులో వాస్తవాలు సాక్ష్యాలు ఫలితాలు మొదలైన మరియు కోర్టు చేసిన తీర్మానాలు ఈ జడ్జిమెంట్ లో ఉంటాయి సరళంగా చెప్పాలంటే ఏంటంటే తీర్పు అనేది డిక్రీ ఎందుకు ఇవ్వబడింది ఎందుకు ఇవ్వబడినదనే దానిపై న్యాయమూర్తి ఇచ్చిన తార్కికం ఇది డిక్రీకి ఆధారమైన చట్టపరమైన తార్కితను వివరిస్తుంది సంబంధిత కేసు చట్టాలు న్యాయవాదుల వాదనలను మరియు కోర్టు ద్వారా వచ్చిన ముగింపులు ఇది సివిల్ దావా యొక్క ముగింపు భాగాన్ని ఏర్పరుస్తుంది మరియు ఈ దావాకు సంబంధించిన పార్టీల యొక్క హక్కులు మరియు బాధ్యతలను ఈ జడ్జిమెంట్ నిర్ణయిస్తుంది తీర్పు ఏదైనా అవార్డు ద్వారా చర్యకు ముగింపు పలికే న్యాయపరమైన నిర్ణయం లేదా ఒక పక్షానికి పరిహారం లేదా సందర్భానుసారంగా మరొకరిని విడుదల చేయటం సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 20 రూల్ 3 ప్రకారంగా ఈ తీర్పును బహిరంగంగా కోర్టులో ప్రకటించేటప్పుడు న్యాయమూర్తి దాని మీద అంటే జడ్జిమెంట్ మీద సంతకం చేసి తేదీ అనేది నమోదు చేస్తారు ఒకసారి న్యాయమూర్తి సంతకం చేసిన తర్వాత సెక్షన్ 152 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో పేర్కొన్నట్టుగా లేదా తదుపరి సమీక్ష సమయంలో ప్రమాదవశాత్తు స్లిప్పులు లేదా లోపాలు కారణంగా ఏర్పడిన క్లెరికల్ లేదా అంకగణిత లోపాలను సరిదిద్దడానికి మినహా తీర్పు అనే దాన్ని సవరించడం లేదా మార్చడం సాధ్యం కాదని ఈ నిబంధనని ఈ సెక్షన్ తెలియజేస్తుంది ఇక ఈ తీర్పు అంటే జడ్జిమెంట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే ఒక తీర్పులో ఒక కేసు తార్కికం మరియు ప్రాథమిక వివాదం లేదా నిర్ణయానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అవి తప్పనిసరిగా ఉండాలి అంటే కేసు యొక్క సంక్షిప్త ప్రకటన నిర్ధారణ చేసే పాయింట్స్ కోర్టు యొక్క నిర్ణయం
మరియు కోర్టు అటువంటి నిర్ణయానికి కారణం. ఇంకా అవి చిన్న కారణాల యొక్క తీర్పు జడ్జిమెంటు ఎట్లా అంటే నిర్ణయం కోసం పాయింట్స్ మరియు దానిపై నిర్ణయం. ఇక తీర్పు చెప్పాల్సిన వ్యవధి ఏంటంటే తుది వాదనలు అంటే చివరి ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత అదే రోజు కానీ మరేదైనా పక్షాలకు లేదా వారి న్యాయవాదికి తగిన నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టులో తీర్పుని ప్రకటిస్తారు. 1975 సవరణకి ముందు వాదనలు వినటానికి మరియు తీర్పు అందించడానికి మధ్య అటువంటి సమయ పరిమితిని పేర్కొనలేదు. అయితే నిరంతర అంటే కంటిన్యూస్ డిమాండ్స్ కారణంగా మరియు జాయింట్ కమిటీ సూచన మేరకు విచారణ ముగిసిన 30 రోజుల లోపు జడ్జిమెంటు అంటే తీర్పు ఇవ్వాలని నిర్దేశించారు. కొన్ని కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ తీర్పును 60 రోజులకు పొడిగించవచ్చు. తీర్పు కాపీ అంటే జడ్జిమెంట్ కాపీ. హైకోర్టు పేర్కొన్న ఛార్జీల చెల్లింపుపై అప్పీలకి ప్రాధాన్యత ఇవ్వటానికి తీర్పును ప్రకటించిన వెంటనే తీర్పు కాపీలు పార్టీలకు అందుబాటులో ఉంటాయి. ఈ తీర్పు యొక్క సమీక్ష అంటే ఏంటి అనే దాని గురించి నా తదుపరి వీడియోలో మీకు తెలియపరుస్తాను. నమస్తే.